కాంగ్రెస్ పార్టీకి మహిళలు ఓట్లు వేస్తే హిందూ మహిళలు ప్రమాదంలో పడటం ఖాయమని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపూర్ అరవింద్ అన్నారు. నగరంలో నిర్వహించిన మహిళా శక్తి సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీలో చేరారు. నగరంలోని న్యాల్కల్ రోడ్డులో గల పట్టణ మున్నూరు కాపు సంఘం ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ మేయర్ ఆకుల సుజాత హాజరై మాట్లాడారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తడ్గల్ వెంకటేశ్వర రైస్ మిల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలతో స్టోర్ రూంలో నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్ పేలటంతో పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. సమీపంలో ఉన్న కొంతమంది కూలీలు ఇసుకతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బేతాల స్వామి జాతర ఘనంగా జరిగింది. భక్తులతో పాటు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బేతాల స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎడ్ల బండ్లను అందంగా అలంకరించి గుడి చుట్టూ ప్రదక్షిణ నిర్వహించారు. భక్తులు జాతరకు భారీగా తరలివచ్చారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఇందల్వాయి మండలం సిర్నాపల్లిలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.